వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని మరియు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించి ఒక సచివాలయం పరిధిలో పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క సచివాలయానికి 20 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ నిధులతో స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ మరియు కరెంటు రోడ్లను ప్రాధాన్యత పరంగా పనులు చేయించడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే తనదేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, శాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతం శెట్టి, వీరభద్రయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల్లో రాజమండ్రి డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది? ఈ 3 సంవత్సరాల్లో రాజమండ్రి డెవలప్మెంట్ సర్వవేగంగా ఎంత స్పీడ్గా జరుగుతుందనేది మీకు తెలుసు, మాకు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక యువ ఎంపీని మాకు అందించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్గా ఒక యువకుడిని, చందన నాగేశ్వర్ని మాకు అందించడం జరిగింది. వీళ్ళిద్దరి సాహిత్యంలో రాజమండ్రి రూరల్ రెండు కూడా ఎంతో శరవేగంతో డెవలప్ అవుతుంటే, మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పెద్ద అయిన 6 దఫాలు ఎమ్మెల్యే గారిని ఎక్కినటువంటి 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న మరి ఒక పెద్ద నాయకుడు ఉచ్చే చౌదరి గారు అవాకులు చవాకులు ఈ మధ్యకాలంలో ఆయన దాచుకున్నది దోచుకున్నది అంతా అమెరికాలో అక్కడ పెట్టి ఒక 6 నెలలు అక్కడ ఉండి ఇటీవల రాజమండ్రి వచ్చిన తర్వాత నేను ఊళ్ళోకి వచ్చాను ఊహని చెప్పడం కోసమని ఆయన లేనిపోయి అబద్ధాలు కలపొల్లి మాటలు మా నాయకుల మీద మరి అందరూ కూడా గ్రహించే ఉంటారు. ఆయనంట ఎంపీ ముసలిమి మహన్ గారు హయాంలో మన మారుపూడి ఫ్లైఓవర్ అట మురళీమోహన్ గారు హయాంలో తీసుకొచ్చారట. తీసుకొచ్చి మేము ఎప్పుడో ఫ్లైఓవర్ తీసుకొచ్చాం, 6 ఫ్లైఓవర్లు తీసుకొచ్చాం రాజమండ్రి పరిసరం ప్రాంతాల్లోని ఆయన చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పత్రికా సోదరులు మీరు ఒకసారి ఆలోచించి 6 ఫ్లైఓవర్లు మన రాజమండ్రికి తీసుకొచ్చి ఉంటే నిజంగా ఆ పేపర్స్ కానీ శాంక్షన్ ఆర్డర్లు కానీ 6 కానీ చూపిస్తే మరి ఆయన ఏమి చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది చూపించలేనప్పుడు మేము ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనేది మరి పత్రికల మరి మీ యొక్క సమక్షంలో ఆ పెద్ద ఆయన్ని మేము అడుగుతున్నాం. ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్క పేదవారి కష్టాన్ని చుట్టించుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా రూరల్లో ఉంటూ ప్రతి ఒక్క పేదవాడి కష్టాన్ని గుర్తించుకుంటూ ముందుకు వెళ్తూ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే తీరుస్తూ ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సులు నాకు చాలా ఉపకరంగా ఉన్నాయి. రూరల్లో ప్రజలు చెప్తున్నాను. నేను వచ్చిన 1 ఇయర్లో మనకి అభివృద్ధి పరంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సుమారు 1.7 కోట్ల రూపాయలతో వర్కులు కూడా చేయడం జరిగింది. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రతిష్టంగా చేపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం ఇది చాలా అసలు చెప్తున్నారు. ఎందుకంటే అండి, ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడా కూడా భారతదేశంలో కూడా నాకు తెలిసి ఇలా వెంటనే సచివాలయం విజిట్ చేయగానే అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఒక శానిటేషన్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఎక్కడైతే ఏదైతే చిన్న చిన్న వాటర్ ట్యాంక్స్ కానీ ఏమేమి లేవో వారికి క్షణాలు అడుగుతుంటే మాకు ప్రొవైడ్ చేయడం కోసం ఒక సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించారు. మా నియోజకవర్గంలో చూసుకుంటే 75 సచివాలయాలు ఉన్నాయి, అంటే 14 కోట్ల రూపాయలు సచివాలయాలు వస్తున్నాయి. అలాగే అవి కాకుండా కూడా ఇంకా 5 కోట్లు కూడా ఎక్స్ట్రాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది నేను చాలా సంతోషం అన్నాను. ఎందుకంటే ఒక కోఆర్డినేటర్కి నాకు తెలిసి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏ ప్రభుత్వంలో కూడా ఎక్కడ ఉండదు కూడా. ఇంత ప్రాధాన్యత ఇస్తూ కోఆర్డినేటర్ని ఒక ఎమ్మెల్యే స్థాయిలో నిజంగా ఎమ్మెల్యే అయ్యేది ఏదైనా వెంటనే చెప్పగానే దానికి తక్షణమే అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు
నిరుద్యోగానికి మంచి డెవలప్‌మెంట్ కావాలని చేయాలి అని చెప్పి ఈ రోజు ఒక 25 కోట్ల రూపాయలు ఇచ్చి దాని యొక్క మేము అభివృద్ధి కూడా చేస్తున్నాం. అలా చూసుకుంటే 7 కోట్ల రూపాయలతో మేము ఈ వన్ ఇయర్ లో చేసిన పనులు ఏంటంటే తొర్రెల్లో ఒక 80 లక్షలతో, కాదేల్లో 1.9 కోట్లతో, అలాగే శాటిలైట్ సిటీ 60 లక్షలతో, బొమ్మూరులో సుమారు 35 లక్షలతో, అలాగే పిడుంగోయ పంచాయతీలో కూడా 1.20 లక్షలతో, అలాగే ఉక్కపేటలో కూడా 1.75 లక్షలతో, అలాగే రాజోళ్ళు 32 లక్షలు, సుమారు 7 కోట్ల రూపాయలు మన వర్క్తో ఈ డబ్బులు మన ఏదైతే పంచాయతీలో నిధులు కానీ ఏదన్నా అటుతో చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే ధవళేశ్వరంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం పురోకాలువ శానిటైజేషన్, నేను వచ్చిన మొదటి నుంచి కూడా ప్రతి రోజు నాకు ఒక ఫోన్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ ప్రజలు వచ్చి మాకు అక్కడ పురోకాలువ బాగాలేదండి ఏది లేదని చెప్తుంటే ఆ రోజు నుంచి కూడా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈ నాటికి పురోకాలువ మేము స్టార్ట్ చేసాం, దానికి కూడా 100% మా ప్రభుత్వంలోనే మా ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా లేదు ఉండే ఈ ఒక పురోకాలువని 100% సమస్యను పూర్తి చేస్తామని చాలా గర్వంగా చెప్తున్నాం. అలాగే ఊరంలో ఇప్పటి నుంచో ఉండిపోయిన బాధ ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చేసి ఎలా అయితే రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ జరుగుతుందో సేమ్ అదే స్థాయిలో కూడా రూరల్లో కూడా మేము 100% మంచి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తాను. ఈ సందర్భం నుంచి చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నా కళ్ళ ముందే మేము గడపడికి వెళ్తున్నప్పుడు కూడా కొందరు మాతో పాటు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయి తినేయడం చాలా వచ్చింది, అంత నాకే బాధ అనిపిస్తుంది. అలాంటి పందులకు కూడా ఒక శానిటేషన్ డ్రైవ్ ఎలాగైతే ఉందో పందులు డ్రైవ్ అనేది ఒకటి పెట్టి రీసెంట్గా చూస్తే మన పంచాయతీలో కూడా బందులని పట్టుకుని తీసుకెళ్తాం. దాని నుంచి కూడా జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక్క బ్యాట్లో 3 గుళ్ళ బీద్ అని ఒకటి ఉంటుంది. ఈ పొలిట్లో కూడా చాలామందిని ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా మారినా కానీ అక్కడ వాటర్ అలాగే స్నాక్ అయిపోయి ఉన్నాయి. దాన్ని కూడా త్వరలోనే కొబ్బరికాయ కొట్టి అది కూడా ఒక విద్యుత్ పీపుల్ మనసులో కూడా కాదు ఆ డ్రైనేజ్ గ్రూప్. అలాగే అక్కడ రోడ్డు రాజమండ్రి రూరల్ కార్యాలయానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మాతో పాటు అందరికీ పేరు పేరిన మా నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను కోఆర్డినేటర్గా వచ్చి 1 ఇయర్ దాటింది, అంటే 1 ఇయర్ 7 మంత్స్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సీఎం గారు అటు నుంచి పొట్టు పెట్టిన కోఆర్డినేటర్గా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ఏర్పరిచారు. ఆ రోజు నుంచి నాకు అందరూ ప్రజలు, అలాగే మీరు మీడియా వారు, అందరూ మా ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు అందరూ కూడా నాకు కొత్తగా వచ్చిన ఎక్కడ ఒక చంటి పిల్లవాడిలాగా మనం చూసుకుంటూ ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసిన పొరపాటు చేసిన మీరు కానీ మీడియా వారు కానీ మా వైఎస్ఆర్సిపి వారు కానీ అందరూ నాకు ముందుగా ఉన్నారు. ఖచ్చితంగా 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే చేసిన లేనటువంటి పనిని 3 సంవత్సరాల్లో చేసి పూర్తి చేసి మరి ఘనత ఎవరికన్నా ఉందంటే అది పార్లమెంట్ సభ్యులకి మన చంద్ర నాగేశ్వరరావు గారికి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి ఎవరు గడపడికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఇది వరకు చేసినటువంటి తప్పులు మరీ చేయకుండా ఇంకా ముందుకు సాగాలనే ఆలోచనతో మీరందరూ కూడా మేము ఉన్నామని వెనకాలని చెప్పి ఈ ఓటర్స్ కానీ ప్రజలు కానీ ముందుండి మీరు ఉండండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. మరి అదేవిధంగా రెండొకసారి ఎంపీ ఖచ్చితంగా మార్గాన్ భర్త గారు అవుతాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా చాలా అభివృద్ధి చెందింది రాజమండ్రి కానివ్వండి రూరల్ కానివ్వండి మరి సెకండ్ పేజీలో కూడా వేమగిరి కానివ్వండి కడిపిలం కానివ్వండి ఈ మనకి బ్రిడ్జెస్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. మరి 3-4 నెలల్లో మా రూరల్లో కూడా చంద్ర నాగేశ్వరరావు చేసిన కృషి మరవలేని పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మరి అన్నీ మీకు తెలుసు అభివృద్ధికి